మావంటగదికి స్వాగతం. మావంటగదిలో ఈరోజు ఆలు కట్లెట్ ఎలాగో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు ఉడికించిన బంగాళదుంప పెద్దది ఒకటి, ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి మూడు, ఉప్పు రుచి తగినంత, జీలకర్ర ఒక టీ స్పూన్, సోంపు ఒక టీ స్పూన్, మైదా పిండి రెండు మూడు టేబుల్ స్పూన్, వేయించడానికి నూనె సరిపడ, బ్రెడ్ పౌడర్ రెండు మూడు టేబుల్ స్పూన్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని దానిలో ఉడికించిన బంగాళదుంప వేసి మెత్తగా చేద్దాం. ఇలా చేతితోటి మెత్తగా చేస్తే సరిపోతుంది. సోంపు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు కూడా వేసి కలుపుకుందాం. ఇది ఆలు మిశ్రమంలో బాగా కలవాలి. ఇప్పుడు దీనికి సరిపడా అంటే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు మైదా కూడా వేసి ముద్దలా కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెడదాం. దీనిలో మీకు కావాలంటే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. నేను సింపుల్గా చేస్తున్నాను. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని దానిలో ఒకటి రెండు టీ స్పూన్లు మైదా వేసి కొద్దిగా నీళ్లు పోసి చిక్కగా కలిపి పక్కన పెడదాం. దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ముందుగా కలుపుకున్న ఆలు మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా అంటే కట్లెట్స్లా తయారు చేసి పక్కన పెడదాం. ఇలా చేతికి ఆయిల్ కానీ లేని మైదా పిండి కానీ రాసుకొని ఇట్లా ఆలు మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా ఒత్తుకొని పక్కన పెడదాం. దీన్నే కట్లెట్స్ అని కూడా అనొచ్చు. ఇలా ఈ పిండి మొత్తం కట్లెట్స్ తయారు చేసుకుందాం. ఇలా తయారు చేసిన కట్లెట్స్ ఇవి. వీటిని ఒక్కొక్కటిగా మైదాపిండి మిశ్రమంలో ముంచి బ్రెడ్ పౌడర్లో అద్ది పక్కన పెట్టుకుందాం. ఇలా తయారు చేసుకున్న ఆలు మిశ్రమ వడల్ని మైదా మిశ్రమంలో ముంచి బ్రెడ్ పౌడర్ అద్ది పక్కన పెట్టుకుందాం. ఇలా మొత్తం అన్నీ చేసిన తర్వాత ఇవి మనం రెడీ చేసుకున్న ఆలు మిశ్రమం కట్లెట్ వీటిని వేయించుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుందాం. ఇప్పుడు స్టవ్పై ఆయిల్ వేడి చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న కట్లెట్స్ని ఆయిల్లో వేసి రెండు వైపులా దోరగా వేయించుకుందాం. మీడియం మంటపై వేయించుకోవాలి, అప్పుడు లోపల కూడా ఉడుకుతుంది. ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుందాం. ఇలా ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు రెండు వైపులా వేగింది కాబట్టి వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకొని ఆలు కట్లెట్ రెడీ. ఇప్పుడు మా వంట గదిలో ఎంతో రుచిగా ఉండే ఆలు కట్లెట్ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంట గదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.